ఒకటే విషయం చెప్పాలి, ఒక చిన్న మాట. ప్లాట్ఫామ్లో ఉన్న స్పీచ్లు దంచడు వేరు, రియాలిటీ వేరు. ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. ఈ రాష్ట్రంలో బీజేపీకి 4 ఎంపీలు ఉన్నారండి. మొట్టమొదటి వాళ్ళ ప్రజలకు ఒక సమాధానం చెప్పాలి. నేను ఈ రాష్ట్ర ప్రజల పక్షాన్ని అడుగుతుంది మాట, నా వ్యక్తిగతం కాదు. కేంద్రం చట్టం పాస్ చేసింది మొన్నటి బడ్జెట్ సెషన్లో. ఈ 4 ఎంపీలు ఈ బడ్జెట్కు సమావేశంలో పాల్గొని ఈ చట్టం పాస్ చేసేటప్పుడు ఓటు వేసిందా వేయలేదా? యు ఆన్సర్ ఫస్ట్. అక్కడ ఓటేసి ఇక్కడ డ్రామా చేస్తారా? అక్కడ చట్టం పాస్ చేయరా? పాస్ చేయరు, చేయలేదా? మీరు నితిన్ గడ్కరీ గారు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఈ చట్టం ప్రవేశపెట్టినాడు, మీరు లేరా సభల? అక్కడ ఎట్లా ఆమోదించారు మీరు? మీరు ఎంత పవిత్రులైతే అక్కడ వ్యతిరేకించి ఉండాలి కదా, ప్రొటెస్ట్ చేయాలి కదా. ఇక్కడ ఏ నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు నైతికత ఉందా అసలు? అక్కడనేమో మీ పార్టీ మీ ప్రభుత్వమే చట్టం పాస్ చేస్తే మీరు దానిలో భాగస్వామి, ఇక్కడ వచ్చి వీరంగం ఎత్తున్నారు. వాట్ ఇస్ దిస్? మీరు అడగండి రేపటి నుంచి చట్టం పాస్ చేసిన ఉన్నావా లేవా, నువ్వు నేను భాగస్వామివా కాదా? 2019 మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో సవరణ చట్టంలో మన 4 ఎంపీలు భాగస్వాములా కాదా? ప్లాట్ఫామ్ స్పీచ్లు వేరండి, వాస్తవాలు వేరు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఎట్లండి మాట్లాడచ్చు? నన్ను చెప్పండి, నేను కూడా చెప్తా. మైక్ చేతికిస్తే 3 గంటలు నేను కూడా మాట్లాడగలుగుతా. అంటే చెల్తుందా? ఇది ద లాజిక్? లాజికేనా ఇది? శవాల మీద పేలాలనుకునే రాజకీయం అంటారు దీన్ని. దీన్ని ఏమంటారండి? చాలా చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ఇది, తెలుసలేదా? ఏమైందండి వీళ్ళు? రేపు పొద్దున ఇంక వీళ్ళని ప్రోవోక్ చేస్తారు, వీళ్ళు జాయిన్ కారు, కుటుంబాలు రోడ్డు పడతాయి. అప్పుడు ఏమంటారు? సారీ ఇట్లా ఇద్దలేమో టాటా చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళండి, వెళ్తే ఏమవుతుంది? ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా పనికి మాలేని కొన్ని వాళ్ళకి ఎక్కడేం పని లేదు, వాళ్ళ జీవితంలో ఎక్కడ సీటు గెలిచిన వాళ్ళు లేదు. వాళ్ళు ప్రోవోక్ చేస్తే వాళ్ళకి ఏం పోయేది ఉన్నది? నైతికత లేదండి. ఇది ఇంకోటి చెప్తాను నేను, మధ్యప్రదేశ్లో ఈ చట్టాన్ని ఆర్టీసీని రద్దు చేసిందే బీజేపీ ప్రభుత్వం. ఉమాభారతి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మధ్యప్రదేశ్లో ఆర్టీసీ రద్దు చేయబడ్డది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ స్టార్ట్ చేసిండు, పరిపూర్ణం చేసిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు బీజేపీ, ఉమాభారతి గారు, బాబులాల్ గౌర్ గారు. వీళ్ళ పిల్లల్ని అయింది. అదంతా విస్మరించి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, లెక్కాచారం లేదా? మాట్లాడ సమాచారం లేదా? చెప్పాలి బీజేపీ ఎంపీలు రేపు పొద్దున్న నేను ఐఎమ్ డిమాండింగ్, వాళ్ళు చేసిన దుర్మార్గానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఎస్, మీరు పాస్ చేసిన లేదా ఈ చట్టం? ఏ నోరు పెట్టుకొని మారుతున్నారు మీరు ఇక్కడ? మీ ఇష్టం వచ్చిన ప్లాట్ఫామ్ స్పీచ్లు కొట్టచ్చు, బట్ నాకు ఆన్సర్ దిస్. మీరు భాగస్వాములు కాదా? కాంగ్రెస్ పార్టీ మీ చరిత్రలో ఎప్పుడన్నా విలీనం చేసిండ్రా? ఎక్కడన్నా మీరు ఉన్న రాష్ట్రాల్లో చేసిండ్రా? ఇక్కడ ఎక్కడ మాట్లాడతారు మీరు? ఏ నైతికత్వం మాట్లాడతారు? ఏది పడితే అది మాట్లాడచ్చునా? అంతెందుకండి కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట్లాడిండ్రు. ఛత్తీస్గఢ్ ప్రజలు, రాజస్థాన్ ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రు. పంజాబ్ ప్రజలు చేసినారండి, చేసిండ్రా? ఒక్క రాష్ట్రం కూడా చేయలే. నోరు ఉంది కానీ మాట్లాడదు, మాకు లేవా నోర్లు? మేము మాట్లాడలేమా? రేపు వీళ్ళు కాపాడతారని వీళ్ళు ఆడుస్తారా తీరుస్తారా ఆర్టీసీ కుటుంబాలను? మీకు తెలియదానని మీరు ఇంత అమాయకం కడుతున్నాను? ఇల్లీగల్ స్ట్రైక్, ఇల్లీగల్ స్ట్రైక్ నేనేం చెప్తున్నా? స్ట్రైక్ వినండి, యూనియన్లు ఈ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వీళ్ళే హంతకులు. డెఫినెట్గా వీలు కాకపోతే ఇవ్వాలండి, మంచిగా పనిచేసుకుని బతికే వాళ్లకు లేని ఎంకరేజ్మెంట్ ఇచ్చి లేని ప్రోవోక్ చేసి ఇల్లీగల్ స్ట్రైక్లో పోతే అరాచకాన్ని ప్రోత్సహిస్తాయండి ప్రతిపక్షాలు. ఇక్కడ ఖచ్చితంగా ఇలా వాళ్ళే హంతకులు. దురదృష్టం వాళ్ళు చచ్చిపోయి ఉండకూడదు. చచ్చిపోయిన కార్మికులకు బాధ్యత వహించాల్సింది వీళ్ళే 100%. అవన్నీ పనికి మాలిన డిమాండ్లు అండి బట్టి. అందుకే నేను చెప్తున్నా, అర్థవంతం
67% మీ శాలరీస్ పెంచిన తర్వాత, గతంలో డిమాండ్లు ఒప్పుకొని 4,700 మంది రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఏం పొద్దాకా డిమాండ్లండి? అర్థం ఉండాలి. డిమాండ్ ఉంటే నేను ఏమంటున్నానంటే 16% ఐఆర్ ఇచ్చినాం, రాష్ట్రంలో ఎవరికి ఇవ్వలే. ఎన్నికలకు ముందు వాళ్ళు అడితే ఎవరికి ఇవ్వలే, ఓన్లీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినాం. నో నో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వలే. ఇప్పటికీ మీకు ఇచ్చినాం. మీకు ఇంగితం లేకుండా, అర్థం లేకుండా, అహంకారపూరితంగా మీరు సమ్మెకు పోయి కొంతమంది అత్యాచారకారకులయ్యి, ఆత్మహత్యాకారకులయ్యి ఎవరి మీద పెడతారు బదనా మీరు? 100% కల్ప్రిట్స్ ఆర్ దీస్ అపోజిషన్ పార్టీస్ అండ్ ఆర్టీసీ యూనియన్స్, వాళ్ళే నేరస్తులు. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఇంత మంచి అవకాశం మేము ఇస్తున్నాం. పాలసీ డెసిషన్ నోబడీ కెన్ డిక్టేట్ ద గవర్నమెంట్. ఎవరు పడితే వాళ్ళు మమ్మల్ని విలీనం చేసుకోమంటే చేసుకుంటారండి? జరుగుతుందా? అది జరిగే పని కాదు. అర్థరైతమని ఇదివరకే చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు క్యాబినెట్గా చెప్తా ఉన్నాం, క్యాబినెట్ డెసిషన్గా చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా చెప్తా ఉన్నాం. అర్థం చేసుకోమంటే వాళ్ళ కర్మ ఏం చేయాలి? చూడండి, నేనేమంటున్నా అంటే అవన్నీ కాటి బేషరతుగా చేయించుకోవాలని చెప్పిన నేను. నేను ఒకసారి చెప్పిన బేషరతుగా జాయిన్ కావాలని చెప్పింది నేను. ఆ తర్వాత చూద్దాం. నువ్వు అయితే కదా అది నీ నెగిటివ్ ఫీలింగ్. నేనేం చేయాలా? నీ కర్మ ఎవరికి ఇస్తామనేది వేరు కదా. నీది కాదు నాది కాదు అని నువ్వేం క్వశ్చన్ అడతావు? నాకు అర్థం కాదు. అర్థం లేని క్వశ్చన్ ఇస్తారా? ఎట్లా నువ్వు అనుకున్నట్టు ఇస్తారా? నీ నెగిటివ్ నీ మైండ్లో పెట్టుకుని వచ్చి నువ్వు పిచ్చి పిచ్చి ప్రశ్న అడిగితే అర్థం ఉండాలి కదా. నీ ప్రశ్నకు ఇవ్వడానికి ఒక్క నిమిషం ఆగా. ఇంపేషెంట్ ఎందుకు? నాకు సఫిషియెంట్గా చెప్పాలి కదా. ఈ పర్మిట్లు ఇవ్వడానికి కూడా పద్ధతి ఉంటుంది కదా, సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్ ఫాలో అవుతారు కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా. మరి దాని తర్వాత దిక్కుమాలిన ప్రశ్నలు ఎందుకన్నా నాకు అర్థం కాదు. కానీ పనికిమాలిని అర్థం పర్థం ఉండాలి కదా. అరే బయట ఎవడో వెళ్ళే మాట్లాడతాడా? నన్ను అడుగుతావా? ముఖ్యమంత్రిని పట్టుకుందాం. బయట ఎవడో వెళ్ళే నువ్వు అంటాడు మాట్లాడతావా? నువ్వు తమాషా ఉంది. ఒక బాధ్యత గల జర్నలిస్ట్ అట్టే ఉంటుందా పద్ధతి ఇది? నువ్వు ఎంత ఘోరమైన ఆరోపణ చేసినావు తెలుసా? బాధ్యత తెచ్చిపెట్టి సారీ, వెరీ సారీ. అంత బాధ్యత రైతం ఉండద్దు కదా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా కూడా సోయిలో ఉండి మాట్లాడాలా? అట్లా అడుగుతారని మీకు వచ్చిన నాకు అర్థం కాదు. అట్లా ఎప్పుడైనా ఇచ్చినామా? ఎక్కడ ఇచ్చినామండి? ఒకటి చూపెడతావా? ఇప్పుడు మా 6 ఏళ్ళ పరిపాలన 5 ఏళ్ళ పరిపాలనలో ఈ షో మీ సింగిల్ ఎగ్జాంపుల్. మా అంత ట్రాన్స్పరెంట్గా ఎవరు ఉండరు తెలుసా మీకు? మేము పక్షపాతం కూడా వహించలే. మా పార్టీ అని చెప్తున్నాను, మేము మిషన్ కాకతీయ అన్నం ఈచ్ మండల్లో 5% అని చెప్పాం. మిషన్ భగీరథ అన్నం ప్రతి ఇంటికి ఇవ్వమన్నాం. ఏ కార్యక్రమం చేసినా అన్నిటి కవర్ చేయమన్నాం. తెలంగాణలో ప్రతి ఇంచు మాత్రం భావిస్తాం. అందుకే ప్రజలు మాకు ఓట్లు ఎత్తారు కదా. మాకు వట్టిగానే వేస్తారండి ఆషమాషిగా ఓట్లు. వీళ్ళందరూ కట్టగట్టుకొని పోయి మనం ఏం చేసినా ఉదయనగర్లో కనపడలే, ప్రజలు ఏం తీర్పించారు? ఎందుకు ఇవన్నీ పనికి మాలినటువంటి ఓర్పు మాలిన ముచ్చట్లండి? మీరు ఆర్టీసీ ఆడుతున్నా, మున్సిపాలిటీ ఆడుతున్నా, కోర్టులో ఉంది. నువ్వే అంటున్నావు కదా కోర్టు క్లియర్ చేయాలి, చేస్తాం. ఇంకేముందండి, నేనేమంటున్నా అంటే కోర్టు క్లియర్ చేయగానే ఎన్నికలు పెడతాం. అద్దె బస్సులు లేవు, అన్నీ ఆర్టీసీవే. మిగిలేటి అన్నీ ఆర్టీసీ. నేను స్పష్టంగా చెప్తున్నా కదా బ్రదర్, ఇందులో కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండదు. లెవెల్ ప్లే ఉండాలి. అదే 2019 మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తా ఉంది. ఆ వెసులుబాటు ఇచ్చింది. అందుకే చాలా రాష్ట్రాల్లో పోయినాయి. ఈరోజు మధ్యప్రదేశ్లో 600 మన సారీ బీహార్లో 600 బస్సు ఉంది ఆర్టీసీకి. చాలా రాష్ట్రాలు అట్లే ఉంది. ఉత్తరప్రదేశ్ ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో 22-23 కోట్ల జనాభా ఉంటే 7,000 ఆర్టీసీ బస్సులు, 25,000 ప్రైవేట్ బస్సులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒక తెలంగాణకి ఏది అతీతం కాదు.
నేనేమంటున్నా అంటే ఈ యూనియన్లు పెట్టినటువంటి పనికి మాలిన డిమాండ్లతోనే ఈ గతి వచ్చింది. వీళ్ళు చేసిన అడగోలు చర్యలతోనే ఈ పనులు వచ్చినాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా బ్రదర్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో ఉంది, ప్రైవేట్లో కూడా ఉంది. ఒక 20 లారీలను ఒక ఓనర్ ఉన్నాడు. అంత లోడ్ వస్తేనే అని ఉన్న ఉద్యోగులు బతుతారు. ఒక ఓనరే పనిచేయడు కదా, దానిలో కూడా 30 మంది 40 మంది ఉద్యోగస్తులు ఉంటారు. నాగపూర్కు లోడ్ వచ్చింది, తీసుకొని పోవాలి. నేను 8 గంటలు పనిచేసాడు ఆఫీస్, బండి అంటే ఆగుతుందా? నాగపూర్ గడిపోతే వాడు డబ్బులు ఇస్తాడా? లోడ్ వేసినాడు యజమాని డబ్బులు రావు, జీతం ఇస్తాడా? మేము బ్రతకాలే, కార్పొరేషన్ బ్రతికెత్తుకోవాలంటేమో బ్రతికిస్తారు, కానీ మేము చెడగొడతాము, మీరు ఎట్లా బతికిస్తారో బతికేయండి, ఇదానండి పద్ధతి. జరుగుతుందా? జరిగే పనేనా? లాజికల్. నేనేమంటున్నా అంటే ఈ నిబంధనలు పెట్టి కండిషన్లు పెట్టి ఏం చేస్తాను నువ్వు? వేర్ యూఆర్ పుషింగ్? ఎడ తీసుకపోతున్నావు? సోయి ఉండాలి కదా. బజతగల యూనియన్ అయినట్టయితే కార్పొరేషన్ను, సంస్థను కాపాడుకుంటూ, దాని మనుగడను రక్షించుకుంటూ, కార్మికులు రోడ్డు పడకుండా చూసుకుంటూ తీసుకొని పోవాలి. అట్లా కాదు, పిచ్చి పిచ్చి వాదనలు, అసంబద్ధాలు, అబద్ధాలు ప్లాట్ఫారమ్స్ పిచ్చి నడుస్తాయి. స్క్రూటనీకి వస్తుందా? మొన్న హైకోర్టులో ఏం జరిగిందండి? ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడింది. మేము కోపానికి వచ్చేసి ఈ ఫైనాన్స్ సెక్రటరీతోనే అఫిడవిట్ ఫైల్ చేసినాం. ప్రభుత్వం రిలీజ్ చేసే ప్రతి రాయ పైసలకు ఆడిట్ ఉంటుంది. ఏం ఆడిట్ అది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ రిలీజ్ చేసే డబ్బుకు ఆర్టీసీకి ఒక విషయం మీరు గమనించాలి దయచేసి. ఇక్కడ గత 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 5 సంవత్సరాలకు కలిపి వాళ్ళు ఇచ్చింది 712 కోట్లు. ఒక సంవత్సరంలో మేము 900 కోట్లు చెల్లరించాం. ఈచ్ ఇయర్ 4550 కోట్లు ఇచ్చినాం. ఒక 5 ఏళ్ళది ఒక ఇయర్లోనే ఎక్కువ ఇచ్చినాం 5 ఏళ్ళకంటే. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? పాజిటివ్గా తీసుకోవద్దా? నేనేమంటున్నా అంటే అనలేదు కోర్టు, అట్లా అన్న జాలదు. అనటానికి కోర్టు కూడా అధికారం ఉండదు. ఎట్లా అంటదండి? వీహవ్ ఫైల్డ్ కదా, వీహవ్ ఫైల్డ్ అఫిడవిట్. అఫిడవిట్ మీద మాట్లాడాలా? అవతల పక్క అడ్వకేట్ ఏదో అంటాడు, కానీ కోర్టు అన్నది, కోర్టు అనలేదు. నేనంటే ఉండడానికి ఆస్కారమే ఉండదండి, మీకు మళ్ళీ చెప్తాను కదా. నేను ఆస్కారమే ఉండదు. ఆయన ఎవరో అడ్వకేట్ అంటే తప్పుడు మాటలు మాట్లాడండి. ఏదో డాక్యుమెంట్ పట్టుకున్నా ఏదో మాట్లాడా? డాక్యుమెంట్ ఇంటర్నల్ డాక్యుమెంట్, అది ప్రజెంటేషన్, మినిస్టర్కి ఇచ్చిన ప్రజెంటేషన్ డాక్యుమెంట్, వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. అది ప్రభుత్వం నుంచి విచ్ ఇస్ నాట్ అప్రూవ్డ్. కాదు, దాని మీద సంతకం అని ఉంటుందండి. హైకోర్టు అసెంబ్లీ లెవెల్ చెప్పలేదు, అసలు చెప్పనే లేదు. హైకోర్టు అంటలేదు, అది ఒక అడ్వకేట్ అంటున్నాడు. ఇట్స్ నాట్ హైకోర్టు. నేనేమంటే అటు కామెంట్ చేయడానికి హైకోర్టు కూడా అధికారం లేదు. ప్రభుత్వం కదా పైసలు ఇచ్చేది, డబ్బులు ఎక్కడ ఏమి ఇవ్వాలనేది ఒక ఉజునార్కి ఇస్తారండి. మేము ఇప్పుడు పాలకు కూడా ఇస్తున్నాము, 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నాము, ఇంకోటి ఇస్తున్నాము, 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము, 1 రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాము, వికలాంగులకు ఎక్కువ ఇస్తున్నాము, 3000 ఇస్తున్నాము. అంటే చాలా ఇస్తాము. ప్రభుత్వం ఒకటి ఇస్తుందా? నువ్వు గాడెట్లు ఇచ్చినా గిడెట్లు ఇచ్చినా అట్లా ఇస్తుంది, అట్లా ఉంటుందండి లెక్క. ఆ పని మాది కదా. ఒక్కరు మాట్లాడితే అర్థమవుతుంది కదా. నేనేమంటున్నా అంటే బేషరతుగా ఉద్యోగాలలో జాయిన్ అయితే వాళ్ళని కాపాడతాం. దట్స్ ఆల్. వన్ మినిట్. 2 బిఎస్టీ 5100 బస్సులు ప్రైవేట్కి ఏదైతే ఇచ్చినామో ఇట్స్ ఎ క్యాబినెట్ డెసిషన్, పాలసీ డెసిషన్, రైట్? దీనికి ఉండబడేటువంటి చట్టము, నిబంధనలు, రూల్సు రూపొందించుకొని ఈ పర్మిట్లు ఇష్యూ చేసే బాధ్యత రవాణా శాఖ వారికి అప్పగించింది. అది పర్టినెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినా పర్మిట్లు ఇచ్చినా విధి విధానాలు ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు చేస్తారు. రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, రవాణా శాఖ కమిషనర్ ఉన్నారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, జాయింట్ కమిషనర్, వాళ్ళు చేస్తారు. పర్మిట్ చేయడానికి మనకు విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, ఆ ప్రకారం చేసేస్తారు. ఇట్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఇది ఇండియా అంతటా ఉంటుంది, ఒక చోటనే ఉండదు మా దగ్గర.
ఇంత మంచిగా చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాయని నాకు తెలుసు సార్, ఆయనకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, యూను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. నవ్ దే ఆర్ ఎంపవర్డ్, రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు, మీరు ఆయన తొందరగా తీసుకొచ్చేస్తారు. ఏ స్థాయికి వచ్చిందండి ఆర్టీసీ, ఏ స్థాయికి వచ్చిందంటుంది? ఎవరు చెప్పింది నీకు దివాళ తీసిందని? ఎవరు చెప్పిందంటే నీకు దివాళ తీసింది, నీకు చెప్పి డిక్లేర్ చేసిందా? మేమే చేయలేదు. నేను చెప్పలేక నేను ఎప్పుడు అన్నానండి? నేను అనలే బ్రదర్, సారీ, నేను అనలే. నేను ఐపీ ఎక్కడ చెప్పినా? ఎన్పీఏ అయ్యే అవకాశం ఉండదని చెప్పింది. మరి ఎన్పీఏ కాదా? మరి కిస్తి కట్టకపోతే కట్టకపోతే అవుతుందని చెప్పిన నేను. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు డోల్డ్రమ్స్ అని చెప్పిన నేను. ఇట్ ఈస్ సపోజ్ టు గో, అందుకే ఇప్పుడు రక్షిస్తా ఉన్నాం. సి, దట్ ఇస్ ద రీజన్ వీ హ్ టేకన్ ఎ పాలసీ డిసిషన్ టుడే నాట్ టు అలో ది ఆర్టీసీ టు గో ఇన్ టు డోల్డ్రమ్స్, రైట్? నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఆర్టీసీ దగ్గర మిగిలేటివి ఆర్టీసీ సొంత బస్సులే 5,000. 2,100 బస్సులు ఇప్పుడు ఆర్టీసీ దగ్గర హైర్లు ఏవైతున్నాయో వాళ్ళకు కూడా ప్రైవేట్ రూట్లే ఇస్తాము. దే విల్ బి నో మోర్ విత్ ఆర్టీసీ. ఆర్టీసీకి 5,000 ఉంటాయి, ప్రైవేట్కి 5,000 ఉంటాయి, దట్స్ ఇట్. మరి అక్కడ మర్జీ చేసి నది ఎట్లా వర్తిస్తుంది? ఇంత బేలగా మాట్లాడితే ఎట్లండి? ఇవన్నీ ప్లాట్ఫామ్ స్పీచ్లు బ్రదర్ ఇవి. దానికి ఒక చట్టమా? నోరు ఉన్నది కదా నిలబడుతుంది మాట్లాడుతున్నా. మాకు తెలుసు కదా, అసలు చాలామంది తెలియని విషయం ఏంటంటే రవాణా శాఖ కింద ఉండేటువంటి ఆర్టీసీ 9th షెడ్యూల్లో ఉంది. ఏపీ స్టేట్ కావచ్చు, తెలంగాణ స్టేట్ కావచ్చు, మేము కేంద్రాన్ని అడిగినాం. ఇది నిత్యం జరిగే సంస్థ, ఎవ్రీడే ప్రజలకు రవాణా అందాల. విభజన జరుగుతలేదు, కొంచెం వివాదం ఉంది, విభజన చేసుకోవాలను. పెండింగ్ సబ్జెక్ట్ ఆ విభజన అనేది పెండింగ్ పెట్టుకొని, మ్యాక్సిమం విభజన ఉంది, కొన్ని అంశాల కన్నా డిస్ప్యూట్ ఉంది, అవి పెండింగ్ పెట్టుకొని ఎవరి కార్పొరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసుకోండి అని చెప్పారు. ఎవరి కార్పొరేషన్ వాళ్ళు మేము స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇండిపెండెంట్ కార్పొరేషన్ అయిపోయినాయి. వీ హ్యావ్ డన్ ఇట్ త్రూ ఏ నోటిఫికేషన్. అవి ఇవి చూడకుండా, తెలుసుకోకుండా, జ్ఞానం లేకుండా మార్చట్లండి. ప్లాట్ఫామ్ స్పీచ్ ఎంతైనా చెప్పచ్చు, ఏదైనా పెట్టచ్చు, ఏదైనా ఆరోపణ చేయొచ్చు. ఆల్రెడీ నోటిఫైడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి తెలంగాణ ఆర్టీసీని ఎగ్జిస్టెన్స్లోకి తెచ్చింది. ఇప్పుడున్న ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ, అందుకే పేరు కూడా టీఎస్ ఆర్టీసీ అనే ఉంది. ఎనీథింగ్ మోర్? ఇప్పుడు లేదు కానీ ఆ ఇష్యూ నీకు కొత్త జ్ఞాపకం వచ్చి రావు. నువ్వు వాళ్ళు చెప్పుడు కానీ మేమన్నాం హైకోర్టులో వాళ్ళకన్నా ముందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 31% మాకు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఉన్నారు, వాళ్ళ డైరెక్టర్లు ఉంటారు మన బోర్డు మీద. ఏపీగా అపాయింట్ చేసినారు, తెలంగాణ మేము కూడా అడిగాం అపాయింట్ చేయమని, వాళ్ళు అపాయింట్ చేసే ప్రాసెస్లు ఉన్నారు, రైట్? ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాలి అని కోర్టు మమ్మల్ని అన్నప్పుడు మేము కేంద్రాన్ని అడగాల్సి ఉంటుంది, అడిగే చెప్తామని చెప్పినాం హైకోర్టు. అడిగినాం, లెటర్ రాసినాం. కారణం ఏంది? కేంద్ర ప్రభుత్వం 31% వాటా ఉన్నదంటది కానీ ఎప్పుడు ఏది పంచుకుంటే లేదు. ఇప్పుడు మేము కేంద్రాన్ని అడుగుతాం, ఇన్ని నష్టాలు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉంది, మరి మీరు కూడా పంచుకోవాలని అంటాం. అప్పుడు కేంద్రం ఏం చెప్తుందో దాని మీకు మా నిర్ణయం ఉంటుంది. ఇవి 5 నుంచి 4 నుంచి ఎంతైతే నష్టం ఉందో దాన్ని భరించమని కేంద్రం దాన్ని భర్తీ చేయమని చెప్పి అడుగుతాం మేము. వీఆర్ గోయింగ్ టు డిమాండ్ ద సెంటర్. వాట్ దే విల్ సే? వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకుని మాకు బాటలు కానీ వెళ్ళిపోతారా, ఉంటారా, ఏం చెప్తారనే చూడాలి. అయితే ప్లీజ్, మీకు కూడా అర్థం కావాలి కదా, మరి మీకు మీ కన్వీనియన్స్ కోసం చెప్తున్నా. ఇదంతా ఇట్లా ఉండగానే 2019 మోటార్ వెహికల్ చట్టం సవరణ చేసింది. ఆ చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వమే. వాళ్ళు పవర్ టు స్టేట్స్ సెక్షన్ 67 2019 మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్
సెక్షన్ 67 దాని క్యాప్షన్ దాని టైటిలే పవర్ టు స్టేట్స్ టు కంట్రోల్ ఆర్టీసీస్ అని ఇచ్చి దాని కిందనే లెవెల్ ప్లే ఉండాలా, ఖచ్చితంగా డిఫరెంట్ ఆపరేటర్స్కి ఇవ్వాలా అని రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఇస్తున్నాం అన్నారు. వాళ్ళు ఇచ్చిన అధికారం కిందనే మేము ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసినాం. దీన్ని డెఫినెట్గా కేంద్రానికి ఇన్ఫామ్ చేస్తాం. కేంద్రం మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా ఇది ఎప్పుడైనా సార్ తీసుకోవాల్సిన నిర్ణయమే. చాలా అధ్వానమైన పరిస్థితి, ఆర్టీసీ దిగజారిపోయే పరిస్థితులకు పోయే టైంలో పూర్తి బాధ్యతారహితంగా ఆర్టీసీ యూనియన్లు ఒక దురహంకారపూరితంగా సమ్మెకు పిలిపించిపోయినారు. పూర్తి చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ఇప్పుడు జరుపుతున్న సమ్మె, వాళ్ళు సోకాళ్ళు చేస్తున్న సమ్మె ఏదో ఇల్లీగల్ అని డిక్లేర్ అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా ఘోరం ఉంటుంది. మేము మంచి ప్రభుత్వం కాబట్టి ఈ అవకాశం ఇస్తున్నాం. లేకపోతే మేము వదిలేస్తే, ఇప్పటికి ఇక్కడికే వదిలేస్తే ఆర్టీసీ కార్మికులకి అసలు ఆర్టీసీ మీద ఏ రైట్ లేదు. ఈరోజు ఒక్కసారి ఇల్లీగల్ స్ట్రైక్ పోతే, ఆ స్ట్రైక్ ఇల్లీగల్ అని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేస్తే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి సంబంధమే కట్ అయిపోయింది. ఈ చట్టం, ఇది నేను చెప్తున్నది కాదు, చట్టం చెప్తున్నాం. చట్టం చాలా కఠినమైన చట్టం. దట్ ఈస్ కంపెనీస్ లా. ఇవి జరిగినాయి, చాలా కేసులు జరిగినాయి, చాలా తీర్పులు వచ్చినాయి. ఇవ్వాల్సిందేం లేదమ్మా. నోబడీ ఈజ్ డ్యూ టు ఆర్టీసీ. ఈ ప్లీజ్ గో త్రూ ద యాక్ట్. ఇస్ ది గవర్నమెంట్ నో 14 rupees. 14 రూపాయలు కూడా జిహెచ్ఎంసీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చే అవసరం లేదమ్మా. ఆల్ దట్ విల్ బి డిసైడెడ్ ఆన్ 6th November ఆర్ 7th November అనమాట. నథింగ్ నౌ. వాట్ ఈస్ దట్? వాట్ అగ్రిమెంట్ అండి? వాట్ ఈస్ దట్? ఈజ్ ఇట్ రిలేటెడ్ టు దిస్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్? ఎనీ అదర్ సబ్జెక్ట్ యూఆర్ టాకింగ్? విల్ డిస్కస్ లేటర్. ఆలోచించేది ఏం లేదు, స్టేట్ ప్రైవేట్కి ఇచ్చేస్తాం. ఆలోచించేది మాకన్నా హ్యాంకీ ప్యాంకీ లేదండి. అవకాశం ఇవ్వకపోతే మా తప్పు, ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకోకపోతే అది కార్మికుల తప్పు. ఇప్పుడు ప్రపంచం ముందే చెప్తాం కానీ ఓపెన్గా, ఇప్పుడు నా లైవ్ టెలికాస్ట్ లక్షల మంది చూస్తున్నారు. రాష్ట్రంలో కోటి మంది, ఇప్పుడు ఎలాంత ఉత్కంఠ ఉంది, కొన్ని కోట్ల మంది చూస్తుంటారు. ఇంత ఓపెన్గా చెప్తున్నాం కదా, మీకు ఛాన్స్ ఇవ్వకపోతే మా తప్పు. మధ్యప్రదేశ్ లాగా అయితే ఏముందని కొత్తగా ఏం కాదు కదా. తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రం అవుతుంది. ఏమైతుంది? ప్రజలకు రవాణా కావాలి, ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. వాట్ ఈస్ రాంగ్ దేర్? ఏమంటారు? నేనేమంటున్నా అంటే ఆయన అన్నడో లేదో తినే బాబు, నీకు చెప్పినాడా, నీకు టెలిఫోన్ చేసిండా. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏం చేసుకుంటే మాకేం కదా. వాళ్ళు ఖచ్చితంగా విలీనం చేసుకోవద్దు, విలీ మొగ్గలు వేసుకుని మేము వద్దంటున్నామా? హూ సేస్? బికాజ్ దే ఆర్ ఇండిపెండెంట్ గవర్నమెంట్ లైక్ అస్. వాళ్ళతో మాకేం సంబంధం? వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్ చేసినందుకు కాబట్టి చేస్తున్నామని చెప్పినారు. ఇట్ ఈస్ దేర్ చాయిస్. యూనో వాళ్ళ దగ్గర రైతు భరోసా అని 12,500 ఇస్తారు. మరి మా దగ్గర రైతు బంద్ ఉంది, 5 ఎకరాలు ఉంటే 50,000 ఇస్తున్నాం మేము. అక్కడ లేదు కదా, మరి ఇస్తారా? రైతు బంద్ ఉంది, ఇక్కడ రైతు బీమా ఉంది మా దగ్గర. గుంట భూమిలో అన్న రైతు చచ్చిపోయినా మరి 5 లక్షల రూపాయలు ఇంటికి వస్తాయి. ఆడ వస్తుందా? రాదు కదా. అన్ని స్కీములు ఉంటాయండి, ఉండయి కదా. మేము ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ రిస్క్ అలవెన్స్ ఇస్తున్నాము, ఏపీలో లేదు, మరి ఇస్తారా? అంటే చాలా స్కీములు ఉన్నవి, ఒక 25 స్కీములు ఉన్నాయి. ఏ రాష్ట్రం లేవు, మనం చూడలేదానండి. మహారాష్ట్ర రైతులు మా దగ్గరకు వచ్చిండ్రు, మా దగ్గర ఏ స్కీమ్ లేదు, మాకు పెట్టాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అక్కడ అది ప్రజల ఛాయిస్. నాకు అర్థం కాదు, ఎక్కడ రన్ చేస్తున్నాయండి? ఒక్క ఆర్టీసీని రన్ చేయ బ్రదర్. అక్కడ చాలా ఇచ్చింది వాళ్ళకి అధికారాలు. గ్యాస్ వాళ్ళకే ఉంటుంది, పవర్ సప్లై వాళ్ళకే ఉంటుంది, పోలీసింగ్ వాళ్ళకే ఉంటుంది, ఫైర్ సర్వీస్ వాళ్ళకే ఉంటుంది. వాటి అన్ని మీరు ఛార్జీలు తీసుకుంటారు. ఆర్టీసీ కూడా వాళ్ళని చెప్తారు.
మిగతా కాడ వచ్చేటువంటి లాభాలతో ఆర్టీసీ యొక్క నష్టాలను పూర్తి చేసుకుంటూ నడుస్తారు వాళ్ళు. అదే స్పిరిట్తో మేము కూడా సిన్సియర్గా హియర్ యూ షుడ్ అప్రిషియేట్ ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తీసుకొని మేము ఏం చేసామంటే జిహెచ్ఎంసీ మీ దగ్గరనే రాసేకి వస్తుంది, మీరు కొంత షేర్ చేసుకోమని వాళ్ళ కంపల్షన్ పెట్టలే యాక్ట్లో సానుభూతిగా మీరు ఇవ్వండి అని చెప్పినాం. వాళ్ళు ఒక 330 కోట్లు ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఏం చేసిండ్రు, 480 కోట్లు మనం పోయిండ్రు. ఫీలింగ్ యాజ్ ఇట్ ఈస్ రైట్ వాళ్ళు తటపార కింద పెట్టారు. ఇక నువ్వు ఇట్లా సంవత్సరానికి 180 కోట్లు 150 కోట్లు పెంచుకొస్తే మరి మేము రోడ్లే అన్నా జిహెచ్ఎంసీ మా బాధ్యతలు మా సివిక్ డ్యూటీ చేయన్నా మీ ఆర్టీజీకి ఇచ్చుకుంటూ పోవన్నా అని చెప్పి వాళ్ళు తటపార కింద పెట్టారు. వాళ్ళు తీర్మానం పాటు చేసి గవర్నమెంట్కి పంపించారు. ఏం చేస్తారు, అధికం చేస్తే ఇరగబడి చేయిస్తారా, మోడరేట్ కడుతున్నాం ఇచ్చేది వాళ్ళు. ఆ మేరకు ఈమన్న వాళ్ళు హానర్ చేసిండ్రు, ఒక సంవత్సరం ఇచ్చిండ్రు. దాన్ని అలుసుగా తీసుకొని చట్టం చదువుకోకుండా ఒకటే సంవత్సరంలో 480 కోట్ల మంది పోయిండ్రు. ఇస్తారండి, జరుగుతుందా? ఒక మంచి మంచి ఉద్దేశంతో తెచ్చిన దాన్ని మంచి ఉద్దేశంగా వాడుకుంటే మోడరేట్ ఉంటే నడుస్తుంది. చెప్పినా కదా, మేము చెప్పినాం కదనండి, మేము హైకోర్టును అఫిడేవిట్ ఇచ్చిన మళ్ళీ ఇంకా కార్యక్రమం ఉంది అని అర్థం. గవర్నమెంట్ నుంచి 4,250 కోట్లు మేము రిలీజ్ చేసినాం టీఎస్ఆర్టీసీ. ఇట్స్ ఆన్ రికార్డ్. రికార్డ్ కాదమ్మా, ఇది నీకు అంత ఈజీ కాదు. నేను చెప్పేది గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసే ప్రతి నయా పైసా సబ్జెక్ట్ టు ఆడిట్, ఆడిట్ బై కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ లెక్క ఆడిట్ అయిన దాన్ని ప్రతి సంవత్సరం మేము టేబుల్ మీద పెట్టాం హౌస్లో. మా రిలీజియస్ లెక్క మీద అసెంబ్లీ సెక్రటరీ గారు అంటే మీకు అక్కడ దొరుకుతుంది లెక్క. ఇది ఈజీ, అంత ఈజీ విషయం కాదు. ప్లాట్ఫామ్ స్పీచ్ చెప్పచ్చు, బట్ ఇది అకౌంట్, ఇది ఆడిట్ ఉంటుంది దీనికి. అంత ఈజీ కాదు. నేను ఏమంటున్నా అంటే ఎంప్లాయీస్ వాళ్ళు సమ్మెకు పోయిండ్రు, వాళ్ళే అనుభవిస్తారు. దానికి ఎవరేం చేయాలి, అది మా ఎంప్లాయీ ఉంటే కదా రిటైర్ అయ్యేది. నేను ఏమంటున్నా అంటే అదంతా వాళ్ళు బేషరత్గా డ్యూటీలో జాయిన్ అయితే మంచి చర్యల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కోర్స్ ఈ 5,000 ఆర్టీసీ 5,000 ప్రైవేటు నడపడంలో ఏమేమి అవలంబించాలో అవలంబిస్తుంది. రిటైర్ అయిన నువ్వే చెప్తావు రిటైర్ అయ్యండి అని, నువ్వే చెప్పబడుతుంది. చేసుకోరు కదా, మరి చేసుకుంటారండి కదండి, చేసుకోవాలి కదా, చేసుకుంటారా? ఆదేశం లేకుండా ఎట్లా చేసుకుంటారండి? మరి అది నేను ఏం చెప్తాను, 6 తారీఖు తర్వాత మారుతామని చెప్తున్నాం కదా. ఎనీథింగ్ కెన్ బి డిస్కస్ ఓన్లీ ఆఫ్టర్ 6th, అంతే కదా. 5th ఏమో సో చూద్దాం, 6th మళ్ళీ మనం కలుస్తాం కదా. ఏమండి, ఒక డిఏ ఇస్తున్నారు ఇప్పుడు పర్ యానం సంవత్సరం. డిఏ ఎప్పటి నుంచి ఆడు కడతారా కూర్చున్న కర్తని, సంవత్సరానికి రెండు డిఏలు ఇస్తారా? ఒకటి ఇచ్చినా ఇంకోటి ఇస్తారు, అది ఆటోమేటిక్ ఇచ్చేది, దాని ఏం పైరే ఉండదు. డబ్బు డిఫరెంట్ జరుపుతాం, 100% జరుపుతాం. వాళ్ళ వాళ్ళ మంచి కూడా తెలుస్తాం. బీఆర్కే భవన్ ఇస్తారేమో తినే అంటే నా దీనిలో బిజీ ఉండే బాచ్చు బోచ్చా. రేపే చెప్తాను, తప్పకుండా చెప్తాను. వన్ సైడ్ చేసే, థ్యాంక్ యూ.